మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ మెగా పరిశ్రమల ఉత్పత్తి కూడా ప్రారంభించాయని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశ్రమల ద్వారా అక్షరాల 46,119 మందికి ఉపాధి కూడా లభిస్తా ఉంది. మరో 36,384 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో 62 భారీ మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతున్నాయి. వీటి ద్వారా 76,916 మందికి ఉపాధి లభిస్తుంది అని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఇది జరుగుతుందని కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా యూనిట్కు కేవలం 2.45 రూపాయలు మాత్రమే ఖర్చయ్యే విధంగా, దీని ద్వారా మరో 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంటును ఎటువంటి డోకా కూడా లేకుండా ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుని రైతులకు మంచి జరిగేలా 30 సంవత్సరాల పాటు ఎటువంటి డోకా కూడా వాళ్లకు ఉండకుండా 2.48 రూపాయలకు మాత్రమే యూనిట్ కాస్ట్ ఖర్చు అయ్యేలా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షిస్తూ 10,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. వీటికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. బట్ అన్ఫార్చునేట్లీ గిటని వాళ్ళు కోర్టుకు పోవడము, కోర్టులో మళ్ళా అది పెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా టెండర్లను ఫైనలైజ్ చేసి పనులు మొదలు పెట్టలేకపోయాం. బట్ కోర్టు దగ్గర నుంచి వెంటనే ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అవి కూడా పనులు వేగవంతంగా సాగుతాయి. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏకంగా ఆ 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా పెట్టుబడులు రావడమే కాకుండా రైతులకు కూడా 2.48 రూపాయలకు మాత్రమే కరెంటు యూనిట్ సర్దుబాటు కరెంటు యూనిట్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ 2.48 రూపాయలు ప్రభుత్వానికి పడే భారం తక్కువ కాబట్టి 30 సంవత్సరాల పాటు రైతులకు ఎటువంటి డోకా లేకుండా సప్లై కూడా జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా లేని విధంగా పారిశ్రామిక రంగానికి కావలసిన నిరంతరాయమైన విద్యుత్తు, రోడ్లు, నీటి అంటే వాటర్ వీటి మీద, ఈ సదుపాయాల మీద మనందరి ప్రభుత్వం గట్టిగా దృష్టి సాధించింది. ఎందుకంటే పరిశ్రమలను అట్రాక్ట్ చేయాలనంటే ఖచ్చితంగా వాళ్లకు డోర్ స్టెప్ దగ్గర కరెంటు, రోడ్డు అండ్ వాటర్ ఇవి ఖచ్చితంగా వారికి అందుబాటులోకి తీసుకుని రావాలి అని చెప్పి గట్టి విశ్వాసంతో ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తయారు చేసి వాళ్ళకందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం కూడా జరిగింది. మన ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంలో భాగంగా జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం, నిజంగా ఇదొక మంచి స్కీము. దీనివల్ల షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలతో పాటు వెనుకబడిన వర్గాలు పరిశ్రమలు స్థాపించేలా అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తా ఉన్నాం. కోటిలోపు పెట్టుబడితో ఏర్పాటు చేస్తా ఉన్న పరిశ్రమలకు దళిత, గిరిజన వర్గాలకు 45%, బీసీ వర్గాలకు 35% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా పవర్ సబ్సిడీలు, ల్యాండ్ రేట్ రిబేట్లు ఇటువంటి అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రత్యేకించి ఈ వర్గాలకు అందిస్తూ వీరందరికీ ఇంకా కొంత ఊతమిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విసిఐసి, సిమిలర్లీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి, ఇది కాక మరియు హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లను కూడా పూర్తిగా వీటిని కూడా ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ 3 కారిడార్లను కూడా డెవలప్ చేస్తా ఉన్నాం.
ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా 2139 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దాదాపుగా 13,000 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం నోడును కూడా గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్గా అభివృద్ది కూడా చేస్తా ఉన్నాం. ఈ నోడ్ ద్వారా, ఈ ఒక్క నోడ్ ద్వారానే దాదాపుగా 100,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇవి రాబోయే రోజుల్లో చాలా ఫోకస్డ్ గా కూడా ఈ కార్యక్రమాలు కూడా సాగించడానికి కోసం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాము, ఇట్ షాల్ బి డన్ అని చెప్పి మాట ఇచ్చి కూడా అది మెటీరియలైజ్ కాకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆశలు నెరవేర్చాలి అనే తపన తాపత్రయంతో మనమంతట మనమే స్టేట్ గవర్నమెంటే అడుగులు ముందుకు వేస్తూ ప్రైవేట్ పార్టీస్తో కూడా కలిసి, ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ స్టీల్ ప్లాంట్ నడపలేదు, కట్టడం వరకు కడుతుంది, దాని తర్వాత అది దానికి సంబంధించిన అప్పులు దానికి సంబంధించిన అంతా కూడా ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే ఆ ప్లాంట్ ఏదైనా కూడా 10 కాలాల పాటు సుస్థిరంగా పనిచేస్తుంది. దీన్ని మనసులో పెట్టుకుని 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప జిల్లాలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ఏదైతే చెప్పినారో చెప్పిన దాని ప్రకారం మనమే రాష్ట్ర ప్రభుత్వమే అడుగులు ముందుకు వేస్తే సున్నపురాలపల్లెలో దాదాపుగా 13,500 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఏర్పాటు చేసి దానికి పనులకు కూడా శ్రీకారం కూడా ఇప్పటికే చుట్టడం జరిగింది. మరో 13,000 కోట్ల రూపాయలను కూడా మరో 13,000 కోట్ల రూపాయలతో ఈ 2024 నాటికి పూర్తి చేసేలా బావనపాడు, మచిలీపట్నం ఈ రెండు కాక రామాయపట్నంలో 3 గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేసి వీటిలో రామాయపట్నానికి, బావన్పాడుకు టెండర్లు కూడా ఇప్పటికే పిలవడం జరిగింది. మచిలీపట్నంలో కూడా టెండర్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా 2024 నాటికి పూర్తయ్యే కార్యక్రమాలు కూడా చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇది కాక 3,827 కోట్ల రూపాయల వ్యయంతో 2 దశల్లో 9 కొత్త ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి కూడా చేస్తా ఉన్నాం. ఈ కొత్త ఫిషింగ్ హార్బర్లు మన వాళ్ళు ఎక్కడికెక్కడికో గుజరాత్కో ఎక్కడికెక్కడికో వెళ్ళి మన వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ బార్డర్లోనూ అక్కడ పాకిస్తాన్ బార్డర్లోనూ మన వాళ్ళు పట్టుబడితే అక్కడి నుంచి మన వాళ్ళని తీసుకుని రావడం కోసం నానా అగసాట్లు పడతా ఉన్న పరిస్థితుల్లో మనమే ఎందుకు ఫిషింగ్ హార్బర్లను డెవలప్ చేసి మన మత్స్యకార సోదరులకు మనమే ఎందుకు ఇక్కడ ఉపాధి కల్పించలేము అన్న తపన తాపత్రయంతో ఏకంగా 3,827 కోట్ల రూపాయలతో 9 లొకేషన్స్లో బూడగట్లపాలెం శ్రీకాకుళంలోను, పూడిమడక విశాఖపట్నంలోను, ఓడరేవు ప్రకాశం జిల్లాలోను, బియ్యపు తిప్ప వెస్ట్ గోదావరి జిల్లాలోను, నిజాంపట్నం గుంటూరు జిల్లాలోను, మచిలీపట్నం కృష్ణా జిల్లాలోను, ఉప్పాడ ఈస్ట్ గోదావరి జిల్లాలోను, జువ్వలదిన్న నెల్లూరు జిల్లాలోను, కొత్తపట్నం మళ్లీ ప్రకాశం జిల్లాలోను ఇక్కడ ఈ 9 లొకేషన్స్లో ఫిషింగ్ హార్బర్లను కూడా డెవలప్ చేయడానికి ఇప్పటికే 4 గంటలకి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచి పన్ను కూడా మొదలు అయినాయి. ఇంకొక మిగిలిన 5టికి కూడా టెండర్ల దశలోకి తీసుకుని పోయే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా 76,230 మంది మత్స్యకార సోదరులకు నేరుగా ఉపాధి అవకాశాలు లభ్యం దొరకడమే కాకుండా 2024 నాటికి పరోక్షంగా 35,000 మందికి ఈ ఫిషింగ్ హార్బర్లకు అనుబంధ పరిశ్రమల వల్ల మరో 35,000 మందికి కూడా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఎయిర్పోర్ట్ల అభివృద్ధిలో భాగంగా మొన్న మార్చి 2021లోనే కర్నూలులో ఓరకల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని మన ప్రభుత్వం
ప్రారంభించడం కూడా జరిగింది. భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని కూడా 3,000 కోట్ల రూపాయలతో పీపీపీ మోడ్లో అభివృద్ది కూడా చేస్తా ఉన్నాం. దీనికి కూడా సంబంధించి కూడా గిట్టని వాళ్ళు కొంతమంది కొంతమంది ఏదో కోర్టులో కేసు వేయడం, ఆ కేసును సాల్వ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది కూడా దేవుడి దయతో ఈ త్వరలోనే ఆ కేసు కూడా పరిష్కారం అయిపోయి అన్ని బాగుంటే రేపు నెలలోనే దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే కార్యక్రమం కూడా చేస్తామని గట్టి నమ్మకంతో కూడా ఉన్నాం.